రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము. అప్పుడు సియోను అను దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండు రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఏతేనీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను నద్దకు కూడుకొనిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాని తీసుకుని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును, గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను, యాజకులను, లేవీయులను తీసుకొని రాగా రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీలకు సమాజకులందరూ మందసము ముందర నిలవబడి లెక్కింప శక్యము కాని గొర్రెలను, ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో, అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను. ఆ కెరూబులు మందసమును, దాని దండెలను పైతట్టును కమ్మెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడనంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని ఇవి బయటికి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయెను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయదునని యెహోవా సెలవిచ్చియున్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించియున్నాను. సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొక స్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీల సమాజమంతయూ నిలిచియుండగా ఇశ్రాయేలీల సమాజకులందరినీ ఈలాగు దీవించెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాని నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. నేను ఇశ్రాయేలీలకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాటి నుండి నా నామము దాని యందుండునట్లుగా ఇశ్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు. గాని ఇశ్రాయేలీలకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగియున్నావు. ఆ తాత్పర్యము మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చియున్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడనైయుండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించియున్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరిచితిని. ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుతుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి ఎందైనను నీవంటి దేవుడొకడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు.
నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలీల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయి ప్రార్థనను పెట్టు మరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడియుండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. మరియు ఇశ్రాయేలీలకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయినప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము, దేశమందు క్షేమముగాని తెగులుగాని గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని మిడతలుగాని చీడపురుగుగాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులుగాని వ్యాధిగాని కలిగినను ఇశ్రాయేలీలకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొనును గదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన వినపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగియుండునట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొనియున్నావు. మరియు ఇశ్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి
ఇస్రాయేలీలగు నీ జన్ల వల్లనే నీయందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్దము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము. పాపము చేయని వాడు ఒకడనూ లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి? నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి? వారు వీరిని దూరమైనట్టి గాని దగ్గరైనట్టి గాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేస్తామని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించునట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. కాబట్టి నీ దాసుడనైన నేను చేయి విన్నపము మీదను, ఇస్రాయేలీలకు నీ జనులు చేయి విన్నపము మీదను దృష్టించి వారు ఏ విషయములయందు నేను వేడుకొందురో ఆ విషయములయందు వారి విన్నపములను ఆలకించుము. ప్రభువా, యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి గదా. సొలొమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళున్నట మాని లేచి నిలచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇస్రాయేలీల సమాజమంతటినీ దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇస్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకును, మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకి ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనునుగాక. ఆయన తన దాసుడినైన నా కార్యమును, ఇస్రాయేలీలకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించునట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడునూ లేడనియు తెలుసుకొందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. అంతటా రాజును అతనితో కూడా ఇస్రాయేలీలందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇస్రాయేలీలందరూ యెహోవా మందిరమును ప్రతిష్ట చేసిరి.
ఆ దినమున యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను. గనక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చడ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖమందు ఉత్సవము చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి, యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీలకు తన జనులకును చేసిన మేలంతటినీ బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్లిపోయిరి.